అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకరేనని సగర్వంగా చెప్పగలమని మచిలీపట్నం నగర మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ అన్నారు. మచిలీపట్నం చిలకలపూడి పాండురంగ హైస్కూల్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపును వైసీపీ యువనాయకుడు పేర్ని కిట్టుతో కలిసి ఆమె ప్రారంభించారు. వైద్య పరీక్షల నిమిత్తం వచ్చిన వారిని పరామర్శించి వారికున్న ఆరోగ్య ఇబ్బందులు తెలుసుకున్నారు. పలువురు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతి, పలువురు కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఇట్లా ఇస్తారు. మీకేమన్నా ఇంకా మేజర్ ప్రాబ్లం ఉంటే వీళ్ళ ద్వారా వేరే ఇంకా మంచి హాస్పిటల్లో పంపిస్తారు. ఆరోగ్యశ్రీ ద్వారా మీకు ఇబ్బంది ఏమి అమ్మ చూసుకున్నారా? ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమంలో 3000 పైచిలకి ప్రజానీకం చూపించుకోవటం జరిగింది. ఎక్కువ శాతం అవసరం ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రజలు రావటం, వాళ్ళు చూపించుకోవటం, వాళ్ళ స్పందన చాలా బాగుంది. ఆరోగ్యం బాగుంటే ఏదన్నా చేసుకొని బ్రతకవచ్చు. మరి ఆరోగ్యం సరిలేనప్పుడు ఏది కూడా చేయలేని పరిస్థితుల్లో ఆరోగ్యం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే సాధ్యం కానీ, పేద కుటుంబాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన పెద్ద మనసు అర్థం చేసుకుని ఈ సురక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది ప్రజలకు ఆయన చూపిస్తున్నటువంటి ఆదరణ ఎవరు కూడా అసలు చేయలేనటువంటి విధంగా మా సీఎం సార్ చేస్తున్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ఈ మచిలీపట్నం ప్రజానీకం తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ ప్రభుత్వంలో నేను కూడా ఒక భాగస్వామి ఉన్నందుకు నేను కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు ఈ మచిలీపట్నం ప్రజలకు, ఈ ఇక్కడికి విచ్చేసిన ప్రజానీకానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.